फ्रेंड्स वेलकम टू फील गुड चैनल नीनमी मीना नी फ्रेंड्स ई रोज नेनु ब्रेड तो मंच रेसिपी చేయబోతున్నాను फ्रेंड्स ब्रेड तो मन चाला रकाल रेसिपी చేసుకోవచ్చు अलागे मनम कूडा चाला చేసాం అందులోని ब्रेड तो स्वीट अंटे ब्रेड हलवा अंडी यस ई रोज नेनु ब्रेड हलवा చేయబోతున్నా ఈ బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది మనం ఒక ఓన్లీ 5 మినిట్స్ లో తయారు చేసుకోవచ్చు మన ఇంటికి అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారు అనుకోండి స్వీట్ చేయడానికి మనకి ఏమ కాస్త ఓపిక లేకపోయినా దీన్ని ఈజీగా 5 మినిట్స్ లో చేసేయొచ్చండి సో ఈ విధంగా స్వీట్ చేస్తే మీ ఇంటికి వచ్చిన గెస్ట్ హ్యాపీ మీరు డబుల్ హ్యాపీ ఓకేనా ఇటువంటి మంచి ఈ స్వీట్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా यह ब्रेड हलवा कोसम नीन इकड़ा 4 ब्रेड स्लाइसेस वीटने कदा ब्रउन कलर उ मैं कटक ఈ బ్రెడ్ స్లైసెస్ ని మనం తర్వాత ఒక్కొక్క స్లైస్ ని ఈ విధంగా 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ విధంగా స్లైసెస్ అన్నిటిని కూడా 4 పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఆ బ్రౌన్ పార్ట్ ఉంది కదా అది దాంతో కలిపి చేయొచ్చు కానీ ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి వేడి చేయాలి ఇందులో మనం ఒక 9 10 జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత మనం ఇందులోకి కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పెట్టుకోవాలి ఇందులో ఘీ అయిపోయినట్లయితే మరి కొద్దిగా మరొక స్పూన్ ఘీ యాడ్ చేసి మిగతా ముక్కల్ని కూడా మనం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టుకొని మరి కొద్దిగా ఘీ యాడ్ చేసి మిగతా ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఈ స్లైసెస్ అన్నిటిని కూడా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఇవి మాడకుండా ఉంటాయి తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని ఇందులోకి ఒక కప్ వాటర్ వేసుకోవాలి ఇందులో మనం ఒక 1/2 కప్పు దాకా పంచదార వేయాలి 150 గ్రాములు అండి సుమారుగా 1/2 కప్పు ఉంటుంది పంచదార వేస్తూ ఇలా కలపాలి ఈ విధంగా కలుపుతూ ఉన్న తర్వాత కొద్దిగా పాకం వచ్చేటప్పుడు अंत कुछ तीग पाकम कदा मरी तीग काक जस्ट इला चये अंटकने विधा उ इंका रेद मन रे मध्य पाक रुव मध्य अंटकने विधा उ इप्ड मन सैजस इंदो वेद पाक वेसी का सब उड़कन అలాగే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేద్దాం అలాగే కిస్మిస్ ని కూడా యాడ్ చేద్దాం కొద్ది కొద్ది నెమ్మదిగా ఈ పాకమంతా ప్రతి పీస్ కూడా పట్టే విధంగా
మనం కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి కొంచెం గట్టిగా కలపకూడదు ఎందుకంటే ఈ పీస్ అనేది విరిగిపోతే బాగుండదు ఎక్కువ విరగకూడదు అన్నమాట సో మరి గట్టిగా కలిపికొని నెమ్మది నెమ్మదిగా ఈ విధంగా ఇలా కలుపుకుంటూ దీన్ని కుక్ చేయాలి ఇందులో నేను 1/2 టీ స్పూన్ వరకు ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు మనం దీనిని ఈ ఫుడ్ కలర్ అనేది రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు అంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చేస్తారు కదా అలాంటప్పుడు ఏదైనా స్పెషల్ గా కావాలనేటప్పుడు వేయొచ్చు రెగ్యులర్ గా చేసేటప్పుడు మనం రోజు దీన్ని యూస్ చేయన అవసరం లేదు ఇప్పుడు మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు ఇందులోకి మనం లాస్ట్ గా ఇలాచి పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది కదా ఇలాచి హల్వా అంటేనే మనం జీడిపప్పు కిస్మిస్ ఇలాచి కదా మన బ్రెడ్ హల్వా అయిపోయిందండి రెడీ అయిపోయింది మనం దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్ మనం తయారు చేసిన ఈ బ్రెడ్ హల్వాని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అవునండి చాలా తక్కువ టైంలో ఈజీగా ఏ శ్రమ లేకుండా తయారు చేసుకోగలిగే బెస్ట్ స్వీట్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం బ్రెడ్ హల్వానండి నిజంగా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే మనం ఆది ఒక్క 5 మినిట్స్లోనే మంచి స్వీట్ పెట్టేయచ్చు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే చాలా టేస్ట్ అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరే చేసిన తర్వాత అంటారు చాలా బాగుందని ఓకేనా మీరు తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి